ప్రకృతి వనరులతో కళాకృతులు తయారు చేయడం గిరివనతలకు సాంప్రదాయంగా వచ్చిన విద్య ఆధునిక హంగులు సాంకేతికత మరికొంత శిక్షణ తోడైతే వారి నైపుణ్యాన్ని మెచ్చుకోక తప్పదు ఆకోవలోనే ముందుకు సాగుతున్నారు భద్రాద్రి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని గిరిజన మహిళలు దీనిపై దూరదర్శన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు ప్రకృతిని కాపాడే విధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టించుకునే బాధ్యతలో తమవంతు ప్రయత్నంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాబార్డ్ చేయుతతో నవభారత్ మహిళా సాధికారత భాగస్వామ్యంతో గిరిజన మహిళలకు ఉచిత శిక్షణ కల్పిస్తూ స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు గిరిజన మహిళల్లో ఉన్న నైపుణ్యంతో పాటు కొత్త ఆలోచనలకు కోర్సులను అందించే వేదికగా మారింది నవభారత్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య సంస్థలు వీరికి బాసటగా నిలిచాయి స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి పలు శుభకార్యాలకు వివిధ అవసరాలకు ప్లాస్టిక్ రహితంగా తాటి ఆకులతో వివిధ రకాల రంగులలో తాటాకు బుట్టలను సంచులను వివిధ రకాల ఆకృతులలో గిఫ్ట్ పౌచెస్ తయారు చేస్తున్నారు హ్యాండ్ సర్వీస్ ఎంబ్రాయిడింగ్ టైలరింగ్ జ్యూట్ బ్యాగ్ తయారీ బ్యూటీ పార్లర్ ఇలా వివిధ రకాల వృత్తులను ఈ గిరిజన మహిళలు యువతులు నేర్చుకుంటున్నారు తయారు చేసిన వస్తువులను విక్రయించి దాంతో వచ్చిన డబ్బును వారికి అందించడం జరుగుతుంది ఇప్పటివరకు ఇరవై లక్షల రూపాయల వరకు గిరిజన మహిళలు అందుకున్నారు శిక్షణ పొందుతున్న మహిళలకు ఏడు వందల యాభై రూపాయల స్టైపెండ్తో పాటు ఉచిత శిక్షణ వసతి సంస్థ కల్పిస్తుంది నవభారత్ వెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మూర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు రెండు ఆరు వందల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు ప్రతి బ్యాచ్ ఇరవై ఐదు నుండి ముప్పై మంది ఈ శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ ఫోర్ Uh, industrial house. under these uh, program, we are also going to conduct some other uh, programs uh, with the, to bring the awareness on the uh, various corporations like sc, bc, minorities and st corporations through which women can be benefited. they can start the programs under the self-employment scheme by themselves. and a lot of people have started the own beauty parlors. And the own tile ring uh, shops for themselves, and some people are also going for the bridal makeup. And the, these people have formed as a MAC society through which whatever the orders are getting, they are executing the orders by utilizing the uh, Navabharat uh, Women Empowerment Center facility and distributing among themselves. Nabad has recognized this uh, and they have taken it to the higher level, and then these.

తను మహిళలకు నేర్పించిన తాటాకు బుట్టలను సంచులను వివిధ రకాల ఆకృతుల్లో ఉన్న వాటిని గిఫ్ట్ పౌచెస్గా పలు చాక్లెట్ కంపెనీ వారు అందించేందుకు తమ ఆర్డర్లు వస్తున్నాయని తమ ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లడం ఆనందంగా ఉందని చెప్పారు నేను ఇక్కడ నవబార్త పామ్లిటీ ట్రైనింగ్ టీచర్గా ఉన్నాను నేను ఇక్కడికి వచ్చినాక కనీసం ఒక నూట ఇరవై మందికి తాటాకల్ బుట్టల ట్రైనింగ్ ఇచ్చాము మాకు ఆర్డర్ వచ్చి బాగా వస్తా ఉంది ఇప్పుడు ప్లాస్టిక్ వద్దని అనుకునే టైంలో తాటాకల్ బుట్టలకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు కెమికల్ లేదని దీనికి అందరూ మంచిగా ఆర్డర్ ఇస్తున్నారు ఫంక్షన్ అయినా రిటర్న్ గిఫ్ట్లకు మా తాటేకల్ బుట్టలే పోతా ఉంది శిక్షణ పొందిన మహిళలు మాట్లాడుతూ నాబార్డ్ నవభారత్ సంస్థ గ్రామీణ మహిళలకు అల్లికలు టైలరింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ బ్యూటీ పార్లర్ శిక్షణ ఇచ్చి తామే చేసిన వస్తువులను విక్రయించి తమకు ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్